ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి అందరి సిద్ధాంతులకు సంబంధించినటువంటి రూల్స్, వాళ్ళు ఫాలో అయ్యేటువంటి విధి విధానాలకు సంబంధించి ఒకటే ప్లాన్లో పాటించడం వీలు పడుతుందా? పేరు ప్రకారంగా బాత్రూమ్లు ఉండవచ్చా? నైరుతి గది కంటే హాలు పెద్దదిగా ఏర్పాటు చేసుకోవచ్చా? దానివల్ల ఖర్చులు ఏమైనా అధికంగా ఉంటాయా? చిన్న స్థలములలో వాస్తుకు సంబంధించి ఇంటి ప్లాను మనం ఎంతవరకు పాటించగలం? ప్లానుల విషయంలో సరైనటువంటి నిర్ణయము ఇంటి లోపల ద్వారాలకు సంబంధించి మంచి స్థానంలో ఇవ్వాలా? ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా అందరి సిద్ధాంతులకు సంబంధించి వాళ్ళు ఫాలో అయ్యేటువంటి విధి విధానాలకు సంబంధించి ఒక్క ప్లాన్లో పాటించటం వీలు పడుతుందా? నేను ప్లానింగ్కి వెళ్ళేటువంటి ఎన్నో సందర్భాల్లో తలెత్తేటువంటి ప్రశ్న ఇది. చాలామంది చాలా రకాలైనటువంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకు నచ్చినటువంటి సిద్ధాంత్ గారు, వాళ్ళ ఊర్లో ఉండేటువంటి సిద్ధాంత్ గారు యూట్యూబ్లో చూసి తెలుసుకున్నటువంటి విషయాలకు సంబంధించి, ఆయన చెప్పినటువంటి ఆ సిద్ధాంత్ గారు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి, అలాగే ఇలాగ కొంతమంది కాంబినేషన్ ఆఫ్ పీపుల్కు సంబంధించి కొన్ని విషయాలను వాళ్ళు లైక్ చేయడం జరుగుతుంది, వాటిని ఇష్టపడటం జరుగుతుంది. అటువంటి విషయాలను మనం నిర్మించాలి అనుకుంటున్నటువంటి గృహంలో ఇంప్లిమెంట్ చేయవచ్చా? దానికోసం ఎవరైనా ఒక సిద్ధాంతిని ఎంచుకున్నప్పుడు ఆయన ద్వారా వాటన్నిటిని చేపించుకోవడం వీలవుతుంది, అంటే ఎట్టి పరిస్థితుల్లో వీలు పడదు. చాలామంది నేను అపాయింట్మెంట్స్కి వెళ్ళినప్పుడు, సార్ పలానా సిద్ధాంత్ గారు ఇలా చేసేవారండి, ఆయన ఇలా చేయడం వల్ల కొంత రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది చెప్పడం, కొంతమంది యూట్యూబ్లో పలానా ఏదో చేయమంటున్నారండి, అది చేయడం మంచిదని చెప్తున్నారు కాబట్టి అది మా హౌస్కి ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది, బెడ్రూమ్ల విషయంలో, బాత్రూమ్ల విషయంలో, అరేంజ్మెంట్స్ విషయంలో, మెట్లకు సంబంధించినటువంటి విషయంలో, పార్కింగ్కి సంబంధించినటువంటి విషయంలో, ఇంటి ఫ్లోరింగ్స్కి సంబంధించినటువంటి విషయంలో, సెట్ బ్యాక్స్కి సంబంధించినటువంటి విషయంలో, అలాగే బెడ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి విషయంలో, రూమ్ అలైన్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాల్లో, పిల్లర్ పొజిషన్స్కి సంబంధించినటువంటి విషయాలు, ఇలాగ చాలా విషయాలు, ఒక గృహానికి సంబంధించి ఎన్నో విషయాలు స్ట్రక్చరల్గా, శాస్త్రపరంగా, అదేవిధంగా మీ అవసరాల పరంగా వీటన్నిటిపైన ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటన్ని విషయాలను అందరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి తీసుకొని, కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని అతుకుల్ లాంటి ప్లాన్ ఒకటి క్రియేట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు నచ్చిన ఇదేమి చెట్టు కాదు, గ్రాఫ్టింగ్ చేయడానికి మీకు నచ్చినటువంటి కొమ్మను తీసుకొచ్చి మీకు నచ్చినటువంటి చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఒకటే మొక్కలో 10 రకాల ఫ్రూట్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి అని చెప్పేసి అనుకోవడానికి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ వస్తాయని చెప్పేసి అనుకోవడానికి. ఇది మనం నివసించాలి అనుకుంటున్నటువంటి ఇల్లు కాబట్టి ఇక్కడ మనం పాటించేటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఒక వ్యక్తి లేదంటే ఒక సిద్ధాంతి ఆయన ఫాలో అయ్యేటువంటి విషయాలను పరిపూర్ణంగా మనం వాటిని పాటించినప్పుడు మాత్రమే మనం సరైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే వాటర్ సంపులు ఒకళ్ళు ఒకలాగా చెప్పారు, ఒకళ్ళు పడమరలో చెప్పారు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు వచ్చేసరికి ఒకళ్ళు నైరుతిలో చెప్పారు, ఒకళ్ళు పడమరలో చెప్పారను, లేకపోతే సెప్టిక్ ట్యాంకులు ఒకళ్ళు తూర్పు మధ్య భాగంలో చెప్పారు, ఒకళ్ళు వాయువులో చెప్పారు, ఇలాగా చాలా విషయాలు, కొన్ని అనే కాదు ఇవేనే కాదు, రూముల విషయంలో కావచ్చు, బెడ్ పొజిషన్స్ విషయంలో కావచ్చు, నేను ఎక్కువగా ఉత్తరం తప్పితే మిగిలిన 3 డైరెక్షన్లో ఎటువైపు అయినా సరే బెడ్ పొజిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చెప్తారంటే మా ఏరియాలో దక్షిణం పనికి రాదండి, మా ఏరియాలో
తూర్పు పనికిరాదండి, మా ఏరియాలో పడమర పనికిరాదండి, పడమర పనుకోవండి, ఇలాగా ఎవరెవరు ఏ ఒకటి చెప్తూ ఉంటుంటారన్నమాట. ఇలాంటి ఇన్పుట్స్ అన్ని కూడా మనం వాటిని తీసుకొని చేయాలి అంటే అది అయ్యేటువంటి పనులు కావు. కాబట్టి ప్లానింగ్ విషయంలో, ప్లానింగ్ చేసేటువంటి సిచ్యువేషన్లో కొన్ని విషయాలను మేము చూసి చూడనట్టుగా వదిలేస్తాము. అది ఆ పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఇలాగే కావాలి, ఫలానా సిద్ధాంతి ఇలా చెప్పాడు, ఇలా ఉంటే బాగుంటుంది అంటున్నారు, కాబట్టి నాకు మా ప్లాన్లో ఇదే కావాలి అని చెప్పేసి మీరు కూర్చుంటే మాత్రం అది అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఆ ప్లానింగ్ కి సంబంధించి, మేము ఫాలో అయ్యేటువంటి విధి విధానాలకు సంబంధించి, అది మ్యాచ్ అవ్వనప్పుడు, అది మేము ఇవ్వడానికి అయిష్టంగా ఉన్నప్పుడు, బలవంతంగా మా చేత అటువంటి ప్లానింగ్స్ మీరు తీసుకున్నా కూడాను సరైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉండదు. తద్వారా చివరికి ఎవరి పేరు చెప్తారంటే ఫలానా సిద్ధాంత్ గారు ప్లాన్ ఇచ్చారని చెప్పేసి చెప్తారు. కాబట్టి మాకు అట్లాంటి సిచ్యువేషన్స్ ని మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. కాబట్టి ఏదైనా ఒక ప్లాన్ మనం పాటించాలి అని అనుకున్నట్లయితే మాత్రం కంప్లీట్ గా ఎవరైతే మీ దగ్గరకు వస్తారో ఆ సిద్ధాంత్ గారు ఇచ్చేటువంటి ప్లాన్ ని తీసుకోండి. ఒకళ్ళు లేదా ఇద్దరికి సంబంధించి ఆ సజెషన్స్ కావచ్చు, ఇంకేమైనా తీసుకొని ఫైనల్ గా ఒక ప్లాన్ మాడిఫై చేసుకొని పాటించండి. అంతే తప్పితే యూట్యూబ్ లో సిద్ధాంతాలు చెప్పారు, టీవీలో సిద్ధాంతాలు చెప్పారు, లేకపోతే ఊర్లో సిద్ధాంతాలు చెప్పారు అని చెప్పేసి ఒక్కొక్క సిద్ధాంతం దగ్గర నుంచి ఒక్కొక్క మంచి విషయం లేకపోతే ఇంకోటి ఏదో తీసుకొని మన ప్లాన్ లో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే, అది చెప్పాను కదా అతుకులతో కూడినటువంటి నిర్మాణం లాగా ఉంటుంది తప్పితే ప్రాపర్ గా అలైన్ చేసుకున్నటువంటి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నటువంటి నిర్మాణం లాగా ఉండదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది మీరు చేసుకోవడానికి, మంచిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత పేరు ప్రకారంగా బాత్రూమ్లు. ఈ మధ్య కాలంలో, ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే బాత్రూమ్లు, మంచాలు, లేకపోతే ఏదైనా ఒక అరేంజ్మెంట్ వెళ్ళినటువంటి విజిటింగ్ టైంలో పలానా అరేంజ్మెంట్ కరెక్ట్ కాదండి, పలానా వాషింగ్ మిషన్ అక్కడ ఉండకూడదండి, పలానా బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదండి, సెప్టిక్ ట్యాంక్ అక్కడ ఉండకూడదండి అని చెప్తే, సార్ మా పేరుతో సరిపోతే మా పిల్లల పేరుతో చూడండి, లేకపోతే మా కోడళ్ళ పేరుతో చూడండి, మా మనవళ్ళు మనవరాళ్ళ పేరుతో చూడండి, వాళ్ళకి సరిపోయిద్దేమో చూడండి, అది అక్కడ ఉండడమే పనికిరాదండి అని అంటే, లేదు సార్ ఒకసారి చూడండి అంటారు. లేదంటే ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేంజ్ చేయాలి అని చెప్పేసి అంటే, సార్ ఇప్పుడు చేయలేమండి, మా కొడుకు పేరుతో సరిపోయిద్దేమో చూడండి సార్, ఇప్పుడు చేసుకోకుండా తర్వాత ఇంకెప్పుడైనా చేసుకుంటాము. లేదు అంటే ఇంట్లో ఏదైనా ఒక మాడిఫికేషన్ చెప్తే ఇంకేదో మాడిఫికేషన్ చూపించి ఇది చేసుకుంటే సరిపోద్దా సార్, ఫర్ సపోజ్ బాత్రూమ్ని మనం మార్చాలి సరైన ప్లేస్లో, లేదంటే బెడ్రూమ్కి వాకిలి మారుస్తా అండి, ఆ వాకిలి మారిస్తే సరిపోతుందా, లేకపోతే బాత్రూమ్కి ఉన్న వాకిలి ఇటు పక్క కాకుండా ఇంకోలా ఇంకోవైపు పెడతా అండి, అది మారిస్తే సరిపోతుందా, ఇలాగ అడుగుతూ ఉంటారనమాట. మరి వాళ్ళ ఇది ఎక్కడ పెట్టుకుంటారో నాకు అర్థమే కాదు. మనం ఒక పాయింట్ని క్లియర్గా చెప్పినప్పటికీ కూడాను వాళ్ళు ఇంకేదో ఆలోచించి, టీవీల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, చాలామంది సొంత పోకడలుకి వెళ్ళి వారు చెప్పేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో జనాలు బుర్రలోకి ఎక్కిచ్చేసేసుకొని ప్రతి చిన్న విషయానికి కూడా పేరు ప్రకారంగా చూసుకోండి, న్యూమరాలజీ ప్రకారంగా చూసుకోండి, లేకపోతే ఇంకో ప్రకారంగా చూసుకోండి అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటుంటారు. ఆ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడాను గృహానికి సంబంధించినటువంటి ఈ వాస్తు అంశాలు ఏవైతే ఉంటాయో వీటికి ఆపాదించేసేసి, సార్ పేరు మార్చుకుంటామండి, లేకపోతే మా పేరు సరిపోకపోతే ఇంకో పేరు పెట్టుకుంటాం, ఇలాగ ఎలా పడితే అలాగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక అరేంజ్మెంట్ పనికిరాదు అని అంటే ఆ అరేంజ్మెంట్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి తప్పితే, ఎవరో పేరుకి సరిపోతుందనో, లేకపోతే పేరు మార్చుకుంటే సరిపోతుందనో, లేకపోతే చెప్పినటువంటి సిచ్యువేషన్ కాకుండా ఇంకోటి ఏదో చేసుకుంటే అది సరిపోతుందనో ఇట్లాగా ఆలోచన చేయకండి. రీసెంట్ టైమ్స్లో నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు తూర్పు ఈశాన్యం తగ్గింది గృహానికి సంబంధించి. ఆ తూర్పు ఈశాన్యం తగ్గిన దానికి ప్లాస్టింగ్ చేసుకోండి అని అంటే, ఆ యజమాని చెప్పిన విషయం ఏంటంటే, సార్ ప్లాస్టింగ్ కాదండి, ఫ్లోర్ లెవెల్ సరి చేసుకుంటా సార్, సరిపోయిద్దేమో చూడండి, ఈశాన్యం కొద్దిగా డౌన్ చేస్తాను, గోడలు అంటే ఇప్పుడు నా వల్ల కాదండి, ఈశాన్యంలో గుంతలాగా ఏదన్నా డౌన్ చేయమంటే పైన కొద్దిగా చెక్ చేసి డౌన్ చేపిస్తా సార్ అని చెప్పేసి మాట్లాడాడు. తగ్గింది మూల భాగం తగ్గింది, ఈశాన్యంలో కొలతలో తగ్గితే ఇంటి ఫ్లోరింగ్ గుంత తీస్తాడంట. ఓకే,
ఎలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పండి. కాబట్టి ఇటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మాలాంటి వారిని పిలిపించుకొని మా సమయాన్ని అదేవిధంగా మాకున్నటువంటి జ్ఞానాన్ని ఇబ్బందికి గురి చేసేలాగా చేయకండి. ఒక్కసారి మీరు కంటిన్యూగా ఇలాగా ఇటువంటి ప్రశ్నలు అడిగి అడిగి మాకున్నటువంటి సబ్జెక్ట్ పోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే బుర్ర పనిచేయకుండా మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సిచ్యువేషన్స్ అనమాట. ఏ పాయింట్ చెప్పినా ఆ పాయింట్ కాకుండా ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తాం ఇంకేదో చేస్తాం అని చెప్పేసి తికమక పెట్టేటువంటి పరిస్థితులు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ లో ఏమైపోతుందంటే, స్టార్టింగ్ లో మేము చెప్పేటువంటి పాయింట్స్ కి తర్వాత ఎండింగ్ లోకి వచ్చేసరికి చెప్పే పాయింట్ కి ఒక్కోసారి సంబంధం ఉండటం లేదు వాళ్ళు చేసే కన్ఫ్యూజన్ వల్ల. కాబట్టి అలాంటి పరిస్థితులకి మీరు మమ్మల్ని గురి చేయడానికి ప్రయత్నం చేయకండి. వాటి వల్ల మీరే నష్టపోతారు, మేము నష్టపోము. కాబట్టి వచ్చినటువంటి సిద్ధాంతి గారు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఆ పాయింట్ని చేసుకోవడానికి వీలు పడకపోతే పెండింగ్ పెట్టుకొని తర్వాత చేసుకోండి. అంతే తప్పితే ఇంకేదో చేస్తే ఆ సమస్య తొలగిపోతుందా, ఆ స్ట్రక్చరల్ దోషం పోతుందా అని చెప్పేసి మాత్రం పద్దాకలు విసిగించకండి. తర్వాత నైరుతి గది కంటే హాలు పెద్దగా ఉండడం మంచిదా కాదా, దానివల్ల ఏమైనా అదనపు ఖర్చులు ఉంటాయా? ఇక్కడ మీరు ఒక ప్లాన్ అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ అండ్ నార్త్ రోడ్డుకు సంబంధించి నైరుతిలో ఉన్నటువంటి రూమ్ 10, 9, 12, 6. ఇక్కడ ఈశాన్యంలో వచ్చినటువంటి బెడ్రూమ్ మీరు చూస్తే 12, 1, 35, 15, 7.5. నైరుతి గది కంటే ఈశాన్యం గది ఇక్కడ పెద్దగా రావడం జరిగింది. అదేవిధంగా వాయువ్యం ఇక్కడ టాయిలెట్కి వచ్చినటువంటి పొజిషన్ కంటే ఈ ఆగ్నేయంలో వచ్చినటువంటి రూమ్ పెద్దగా రావడం జరిగింది. ఇలాగ రూములు ఒకదానికొకటి సంబంధం లేకుండా రావడం వల్ల ఏమైనా దోషం ఉంటుందా? చాలా మంది నన్ను అడిగేటువంటి ప్రశ్న. ఏ ప్రాబ్లం లేదండి, మీకు అరేంజ్మెంట్స్ ప్రాపర్గా అలైన్ చేసుకొని, బెడ్ పొజిషన్స్ ప్రాపర్గా అలైన్ చేసుకొని, బాత్రూమ్స్ని ప్రాపర్గా అలైన్ చేసుకొని, ద్వారాలను ప్రాపర్గా అలైన్ చేసుకున్నప్పుడు మీకు ఈ గదుల యొక్క హెచ్చుతగ్గులు ఏవైతే ఉంటాయో అవి మీ పైన ప్రభావితం చేయవు. మామూలుగా వీటి యొక్క ప్రభావం అంతగా ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో, ఆ రూమ్ కి సంబంధించినటువంటి స్పేస్, మన అక్కడ ఏం యూస్ చేస్తున్నాము, ఎంత మేరకు యూటిలైజేషన్ చేస్తున్నాము, అక్కడ ఏం వాడుతున్నాము అనేటువంటి కండిషన్సే తప్పితే మీకు రూములు పెద్దవి చిన్నవి వాటి వల్ల అంత ఎక్కువ ఫలితాలైతే నేనైతే గమనించడం జరగలేదు. ప్రీవియస్ గా కూడా నేను వీడియోలో చెప్పినప్పుడు గదులు పోలిక చేసుకునేటువంటి సందర్భంలో నైరుతి కొద్దిగా పెద్దగా ఉండేలాగా చూసుకొని మిగిలిన గదులన్నీ వాటికి తగ్గట్టుగా నైరుతి గది కంటే కొద్దిగా తక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కానీ ప్రాక్టికల్ కండిషన్స్ లోకి వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది అంటే, హాల్ పెద్దగా రావాల్సిందే, ఎవరికైనా హాల్ పెద్దగా రావాల్సిందే. హాల్ పెద్దగా రాకపోతే కుదరదు. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించి 10, 9, 12, 6 బెడ్రూమ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 10 అడుగులు 12 అడుగులు లేకపోతే అంతకంటే తక్కువ కొలతతో నేను ఇక్కడ హాల్ ఇవ్వాలి అని అంటే ఇచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఇంటి యజమాని దాన్ని తీసుకోవడానికి స్వీకరించడానికి ఇష్టంగా ఉండరు. ఇంకొద్దిగా పెద్దగా వస్తున్నావు, ఇప్పటికే ఇవి సరిపోక ఇంకా పెద్దగా ఏమన్నా వస్తుందా హాల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు జనరల్ గా. ఈ ప్లాన్ కి సంబంధించినటువంటి వ్యక్తి నన్ను ఏం అడగలేదు, కానీ మీకు ప్లాన్ జస్ట్ రిఫరెన్స్ కింద పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్ జనరల్ గా ఈ రోజు కూడా నేను వెళ్ళినటువంటి అపాయింట్మెంట్ కి సంబంధించి అదే సిచ్యువేషన్ జరిగింది. నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి విజిటింగ్ చేయడం జరిగింది. మొత్తం చెక్ చేసినప్పుడు హాల్ పెద్దగా రావడం జరిగింది వారి యొక్క హాలు. కాబట్టి ఈ హాల్ పెద్దగా ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయా సార్ అని చెప్పేసి ఆయన నన్ను అడిగినటువంటి సిచ్యువేషన్. మిగిలినటువంటి అంశాలు ఒకసారి చెక్ చేసుకోండి. బాత్రూమ్లు ఎక్కడ ఉన్నాయి, ద్వారాలు ఎక్కడ ఉన్నాయి, నడకలు ఏ విధంగా ఉన్నాయి, సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయి, వాటర్ సంపులు ఎక్కడ ఉన్నాయి, ఇలాగ అన్ని విషయాలు చెక్ చేసుకోండి. ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకున్న తర్వాత ఈ రూములకు సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ మిగిలిన విషయాలను సరైనటువంటి విధంగా మీరు ఏర్పాటు చేసుకోకుండా మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వృధా ఖర్చులు అవుతున్నాయి, ఇలాగా ఏదో ఒకటి చెప్పారంటే మాత్రం అది సరైనటువంటి విధానం కాదనమాట. కాబట్టి గృహానికి సంబంధించి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఈరోజు నేను వెళ్ళినటువంటి విజిటింగ్ కి ద్వారానికి సంబంధించినటువంటి సమస్య ఒకటి ఉండింది, అదేవిధంగా నైరుతిలో బాత్రూమ్ ఉండింది. ఇవి రెండు ప్రాబ్లమ్స్ వల్ల వారికి ఖర్చులు కావచ్చు,
ఆదాయం రాకపోవడం కావచ్చు, ఆదాయానికి సంబంధించి జనరేట్ అయ్యేటువంటి దానికి సంబంధించినటువంటి సోర్సెస్ క్రియేట్ కాకపోవడం కావచ్చు, కొత్త అవకాశాలు లేకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హాల్ పెద్దగా ఉండడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి మనం గృహానికి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు చెక్ చేసుకున్నప్పుడు అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ గృహానికి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ లేవు, జాతకపరంగా ఒకసారి పరిశీలన చేయించుకొని మీకు జరుగుతున్నటువంటి దశ పీరియడ్ ఏమైతే ఉందో చూసుకొని దానికి అనుకూలంగా ఉండేలాగా ఏమైనా పరిష్కారాలు చేసుకోవడం లాంటివి చేసుకున్నప్పుడు మీకు వృత్తిపరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, మరే ఇతర అంశాలైనా మీకు ఉన్నటువంటి సమస్యలైనా వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు ఏవైతే ఉంటాయో అవి సులభం అవ్వడం జరుగుతుంది. లేదంటే వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా మీకే స్ట్రైక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు యుక్తితో మీరు ఆలోచనతో ఆలోచించినప్పుడు సరైనటువంటి విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే సరైన పరిష్కారం దొరుకుతుంది. తప్పితే అవసరం లేనటువంటి విషయాలు, అనాలోచితమైనటువంటి విషయాలు చేసినట్లయితే మాత్రం అవి ప్రాక్టికల్గా ఎటువంటి సిచ్యువేషన్స్ లో వర్కౌట్ కాకపోగా మీకు అనవసరపు ఖర్చులు, అదేవిధంగా వ్యయాన్ని పెంచేయడము, మానసిక ఆందోళన ఇంకా పెంచడము, వర్క్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకేదన్నా అయితే మళ్ళీ దానికి సంబంధించినటువంటి డౌట్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి అపోహలు పెట్టుకోకుండా అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. రూమ్స్ పెద్దవి చిన్నవి అనేది కొంతమేరకు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే అన్ని సందర్భాల్లో మ్యాండేటరీగా వాటిని మనం తీసుకోవడం జరగదు. హైయర్ ప్రయారిటీ కింద అరేంజ్మెంట్స్ ఎక్కడ వచ్చాయో ప్రాపర్గా వచ్చాయా లేదా, ద్వారాలు ప్రాపర్గా వచ్చాయా లేదా, అదేవిధంగా బెడ్ పొజిషన్స్ ప్రాపర్గా వచ్చాయా లేదా, అదేవిధంగా బాత్రూమ్ పొజిషన్స్ ప్రాపర్గా వచ్చాయా లేదా, సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అదేవిధంగా ఇంటి కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా మూలలు పెరిగాయా, నైరుతి కరెక్ట్గా ఉందా లేదా, ఇలాంటి అంశాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వాటిలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవడం ద్వారా మీకు ఉపయోగం ఉంటుంది. అంతే తప్పితే ఈశాన్యం గది పెద్దదైంది, లేదంటే వాయువ్యం గది పెద్దదైంది, హాల్ పెద్దగా అయిపోయింది, ఈ హాల్ వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మీరు ఆలోచించారంటే మాత్రం అనవసరమైనటువంటి మానసిక ప్రశాంతత లేకుండా మీరు ఇబ్బంది పడటమే తప్పితే ఎటువంటి ఉపయోగం ఉండదు. తర్వాత ద్వారాలకు సంబంధించి ఇంటి లోపల ద్వారములను మంచి స్థానములలో ఏర్పాటు చేయాలి. చాలామంది ఏంటి అని అంటే ఈ ప్లాన్స్కి సంబంధించి మనం రీసెంట్ టైమ్స్లో ఇచ్చేటువంటి ఈ ప్లాన్స్కి సంబంధించి డిగ్రీలు అనుకూలంగా ఉన్నప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్స్కి కొన్ని సందర్భాల్లో ఆగ్నేయ ద్వారం ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ డోర్ కావచ్చు, లేకపోతే ఇంకొక ద్వారం కావచ్చు, ఏదైనా ఆపోజిట్లో వచ్చినప్పుడు ఆ ద్వారానికి ఎదురుగా అనుకూలతగా ఉండేలాగా చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ డోర్ కావచ్చు, మనం డోర్స్ పొజిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుంది. అటువంటి కండిషన్లో కొన్ని సందర్భాల్లో చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ద్వారాలు ఆగ్నేయంలో రావడం జరుగుతూ ఉంటుంది. తూర్పు ఆగ్నేయం కూడా వస్తుంటాయి, దక్షిణ ఆగ్నేయం కూడా వస్తుంటాయి. అలాగే వచ్చినప్పుడు చాలామంది సందేహపడేటువంటి విషయం ఏంటి అని అంటే ఈ ఆగ్నేయంలో ద్వారాలు రాకూడదేమో, మంచి ప్రదేశంలో ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ప్లానింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో మేము 1-4 సార్లు చెక్ చేసుకొని ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ప్రీవియస్గా ఎన్నో వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది, ఇన్సైడ్ వచ్చేటువంటి ద్వారాలు ద్వారాల ఫలితాలను ఇవ్వవు. మీకు హౌస్కు సంబంధించి మదర్ వాల్ ఏదైతే ఉంటుందో, ఉత్తరం గోడ, దక్షిణం గోడ, పడమర గోడ, తూర్పు గోడ, ఈ గోడల్లో వచ్చేటువంటి ద్వారాలు మాత్రమే ద్వారం యొక్క ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. తప్పితే ఇంటి లోపల ఉండేటువంటి బెడ్రూమ్ డోరు, బాత్రూమ్ డోరు, కిచెన్ డోరు, పూజ గది డోరు, ఇట్లాంటి ద్వారాలు ఏవి కూడా ద్వారానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వడం జరగదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోండి. అలా అంటే మీకు ఇంట్లో ఒక్క ద్వారం కూడా ఉండకూడదు, మీరంతా స్లాబ్కి కంతలు పెట్టుకొని పైనుంచి దూకి మళ్ళీ బయటకు రావాలన్నమాట. జస్ట్ లైక్ మీకు ఎలక కనుక కన్నంలోకి వెళ్ళేసి బయటకు ఎలా వస్తుందో మీరు పైనుంచి ఇంట్లోకి వెళ్ళేసేసి మళ్ళీ పైకి రావాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి అలాంటి విషయాలు మీరు ఆలోచించకండి. శాస్త్రబద్ధమైనటువంటి విషయాలను ఆలోచించడానికి మాత్రమే ప్రయత్నించండి. తప్పితే అనవసర విషయాలు ఆలోచించేసి బుర్రపాడు చేసుకొని ప్లాన్ చేసేటువంటి సందర్భంలో ప్లానింగ్లో వేలుపెట్టేసేసి ప్లానింగ్ డిస్టర్బెన్స్ చేయడం, ఇట్లాంటి పరిస్థితులు మాత్రం చేయడానికి ప్రయత్నం చేయకండి. తర్వాత చిన్న స్థలములకు సంబంధించి
ప్లానింగ్లకు సంబంధించి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం, స్థలం ఉన్నటువంటి సిచ్యువేషన్ను బట్టి ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇచ్చినటువంటి చిన్న చిన్న ప్లాన్స్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, పడమర రోడ్ ఫేసింగ్కి సంబంధించి 13:9, 32:9, అదేవిధంగా పడమర ఫేసింగ్కి సంబంధించి 39 అడుగుల పొడవు, 18.5 వెడల్పు, అదేవిధంగా దక్షిణం రోడ్ ఫేసింగ్కి సంబంధించి 8 అడుగుల వెడల్పు, పొడవులో వచ్చేసరికి సుమారుగా 35 నుంచి సంథింగ్ 40 లోపు, 37 అడుగుల 6 అంగుళాలు. ఇక్కడ మీరు ప్లాన్స్ అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏమంటుంటారంటే, అసలు అక్కడ స్థలమే ఎక్కువ ఉండదు, బెడ్రూమ్లు కావాలంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి అవసరం నన్ను అడిగినటువంటి విషయం ఏంటి అంటే, ఉన్న 8 అడుగుల్లో బెడ్రూమ్ వచ్చిద్దా అండి అని అడిగారు. అదేవిధంగా మెట్లు ఫ్రీగా వస్తాయా అండి అని అడిగారు. ఉన్నది 8 అడుగుల వెడల్పు, ద్వారం పోతే గోడలు పోతే ద్వారం పక్కన వచ్చే కొలత 3 అడుగులు వస్తుందండి, లేదంటే 3.5 అడుగులు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. 4 అడుగులు వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, అది కూడా కార్నరు, డోర్ పక్కన వచ్చేటువంటి కార్నరు. డోర్స్ను కూడా నేను 2.9 అడుగులు ఇచ్చాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 3 అడుగులు కార్నర్, 3 అంగుళాల కార్నర్ ఇచ్చాను ద్వారం పక్కన. అలాగిస్తేనే ఇక్కడ వచ్చినటువంటిది 4 అడుగులు. ఈ 4 అడుగుల్లో రింగును మనం, రింగ్ మెట్లను ఏర్పాటు చేయించడం జరిగింది ఆ ప్లాన్లో. కానీ ఆయన అడిగినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ సార్ బెడ్రూమ్ వచ్చిద్దా, మెట్లు బాగా ఫ్రీగా వస్తాయా, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి లేకుండా ఉంటాయండి, మోకాళ్ళ నొప్పులు అండి అని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు అడగడంలో తప్పు లేదు, కాకపోతే వాళ్ళకి అవగాహన లేక ఇలాంటి విషయాలన్నీ అడుగుతూ ఉంటారు చాలామంది. కాబట్టి ఉన్నటువంటి స్థలం, ఆ స్థలం ఎంతవరకు మనం చేయగలం అంతవరకు చేయాలి. అదేవిధంగా అవసరాలే డామినేట్ చేస్తే, నేను ఎన్నో విషయాలు ఎన్నోసార్లు ఎన్నో ప్లానింగ్స్కి సంబంధించి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ప్లానింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో ముందు సిద్ధాంత్ గారు మంచి ప్లాన్ ఇస్తారని చెప్పేసి పిలిపించుకున్నామండి, నెలాగి పిలిపించుకున్నాము, 2 నెలలాగి పిలిపించుకున్నాము, అడ్వాన్స్గా డబ్బులు వేసి పిలిపించుకున్నాము, మీరు మంచి ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నేను ప్రతి ఒక్కళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, తక్కువ తక్కువ స్థలాలు ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పేసి ముందే చెప్తాను. అలాగా మనం ప్లాన్ ఇచ్చినటువంటి ఒక సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సైట్ వచ్చేసరికి పడమర ఒక 6 అడుగులు వాళ్ళ పర్సనల్ వే ఉంది, సైట్ వచ్చేసి 24 6 అంగుళాలు, పొడవులో 36, అయితే ఒక 1 ఫీట్ని వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది దక్షిణం వైపు. ఈ ఉన్న ఈ సైట్లో 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, మళ్ళీ వాస్తు ప్రకారంగా అన్నీ రావాలి, 4 వైపులా గల్లీలు రావాలి, అన్నీ కావాలి, పార్కింగ్లకు కావాలి, రెంటల్ పోర్షన్కి కావాలి, అన్నిటికి ఈచ్ అండ్ ఎవ్రీ విషెస్ ఫుల్ఫిల్ కావాలి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టాలు అభిష్టాలు మొత్తం కూడాను ఇందులో ఫుల్ఫిల్ అయిపోవాలి, అటువంటి ప్లాన్ కావాలి, మళ్ళీ వాస్తు ప్రకారంగా కావాలి, ఎక్కడ ఏ చిన్న దోషం కూడా ఉండకూడదు, ఎటువంటి మిస్టేక్ కూడా ఉండకూడదు, అట్లాంటి పాసిబుల్ కావండి. నేను ప్రీవియస్గా ఈయనకు కూడాను నేను ఫోన్ చేసి నన్ను అడిగినప్పుడు ఏం చెప్పాను అని అంటే, మీకున్నటువంటి స్థలం తక్కువ అండి, మీకున్నటువంటి సిచ్యువేషను మీకు కావాల్సినటువంటి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎంతవరకు ప్లానింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు ప్లానింగ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పేసి క్లియర్గా చెప్పాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ మనం ఆలోచించి డ్రాయింగ్స్ చేసినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే ఫైనల్గా ఇదో 2-3 రకాల ప్లాన్స్ పంపించాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ వాయువ్యంలో మెట్లు ఇచ్చేసి, మెట్లుకి ఇంటికి మధ్యలో వే ఇచ్చేసేసి, హౌస్ని ఉత్తరానికి మార్చేసేసేసి, కిచెను 2 బెడ్రూమ్లు, ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ డిగ్రీల ప్రకారంగా మీరు వీటిని చెక్ చేసుకుంటే ఉత్తరంలో ద్వారం సోమాలు రావడం జరిగింది, బల్లాట రావడం జరిగింది. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాయువ్యంలో వచ్చేసింది. టాయిలెట్ వచ్చేసరికి పడమర వాయువును వచ్చేలాగా ఇచ్చాము, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో వచ్చేలాగా ఇచ్చాము, కిచెన్ ఆగ్నేయంలో వచ్చేలాగా ఇవ్వడం జరిగింది. ఈ గృహానికి సంబంధించి తూర్పు సెట్ బ్యాక్, అదేవిధంగా ఉత్తరం సెట్ బ్యాక్ మాత్రమే ఇచ్చాము ఈ ప్లాన్కి సంబంధించి. తర్వాత
ఇదే ప్లాన్ కు సంబంధించి నాలుగు వైపులా గల్లీలు వచ్చేలాగా డూప్లెక్స్ మోడల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది ప్లాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయలేదు, బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి నైరుతిలో బెడ్రూమ్, పడమరలోకి వచ్చేసరికి మూడు నాలుగు ప్రదేశానికి సంబంధించి ద్వారము, దాని ఎదురుగా గేట్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న డ్రాయింగ్ రూము, పక్కనే ఒక టాయిలెట్, అదేవిధంగా ఇక్కడ ఫ్యామిలీ లివింగ్ స్పేస్, కిచెను, అదేవిధంగా ఈశాన్యంలో ఒక బెడ్రూము, వాయువ్యంలో డూప్లెక్స్ మెట్లు. ఇది ఒక మోడల్ ఇవ్వడం జరిగింది, అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఈశాన్యం బాత్రూమ్, ఈశాన్యం బెడ్రూమ్ వాళ్ళు వద్దనుకున్నారు. ఆ కారణం చేత ఈ ప్లాన్ అనేది మనం ఆపివేయడం జరిగింది. తర్వాత నాలుగు వైపుల గల్లీలు విడిచిపెడుతూ ఇంకొక రకమైనటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డూప్లెక్స్ ప్లాన్ కాకుండా బయట మెట్లు ఇచ్చేలాగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది హౌస్ సెంటర్ నుంచి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నప్పుడు ద్వారాన్ని మూడు నాలుగు ఐదు పద్దెవతల ప్రదేశంలో ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ వచ్చేసరికి పడమర వాయువులో ఇచ్చాము, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి వాయువ్యంలో, ఒకటి నైరుతిలో ఇచ్చాము, కిచెన్ ఆగ్నేయంలో ఇచ్చాము, ఈశాన్యంలో హాల్ ఇవ్వడం జరిగింది దీనికి. తర్వాత బయట మెట్లు వచ్చేసరికి మళ్ళీ వాయువ్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్కి నాలుగు వైపులా గల్లీలు ఇచ్చాము. రూమ్ సైజెస్ మాత్రం చిన్నగానే వస్తాయి, మనకి వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్థలం నుంచి ఒక్కసారి చెక్ చేసుకున్నప్పుడు, టోటల్ కాంపౌండ్ నుంచి చెక్ చేసుకున్నప్పుడు గేట్ వచ్చేసరికి W3 W4 రావడం జరిగింది. అది కూడా మంచిగా వచ్చింది. తర్వాత ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ మీరు చూడొచ్చు, తూర్పు ఆగ్నేయంలో ఇచ్చాము. యాక్చువల్గా అయితే నేను ప్లాన్లో మొదటగా ఇక్కడ కిచెన్ దగ్గర ఏరియాలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన బలవంతం మేరకు తూర్పు ఆగ్నేయంలో కావాలంటే, కరెక్ట్గా కావాలంటే తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి గల కారణం మెయిన్ డోర్ ఎదురుగా కాబట్టి ఇవ్వడం జరగలేదు మొదటగా. తర్వాత ఆయన ఫోర్స్ మీదగా మనం దీన్ని చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చివరికి ఆయన ఏ ప్లాన్ కట్టారు, కట్టారా లేదా, ఇవన్నీ విషయాలు నాకు తెలియదు. మనం వెళ్ళి ఒక 2 డేస్ ఉండి ప్లాన్కి సంబంధించి ఫుల్గా వర్కౌట్ చేసి ఆయనకైతే ప్లాన్స్ అయితే ఇచ్చి రావడం జరిగింది. మొదటిగా వేరే ఒక సిద్ధాంత్ గారి దగ్గర ఆయన తీసుకున్నటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లాన్కి సంబంధించి నేను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదండి మీకు. ఈ ప్లాన్ మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి చెప్పినటువంటి ఉద్దేశం. దానికి గల రీజన్ ఏంటంటే, ఈ మెట్లు కావచ్చు, లేకపోతే ఈ సెప్టిక్ ట్యాంకులు కావచ్చు, వాటర్ సంపులు కావచ్చు, అనుకున్నంత మేరకు రాకపోవచ్చు. మీరు స్ట్రక్చరల్గా స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకి నేను ఇంకొక సజెషన్ కూడా ఇచ్చాను, అసలు మెట్లే లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోండి, మంచి ప్లాన్ తీసుకోవచ్చు, ఇంకొద్దిగా అవకాశం ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ లేదండి, పైన కూడా తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, పైన కూడా రెంట్కి ఇచ్చుకోవడానికి దానికి సంబంధించి ఆ పాసిబిలిటీ ఉండాలి, లేదంటే మేమైనా ఉండాలి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్కి సంబంధించి, ప్రీవియస్గా తీసుకున్నటువంటి ప్లాన్కి సంబంధించి స్టేర్ కేస్ వచ్చేసి కరెక్ట్గా 2 ఫీట్ తీసుకున్నారు. ఈ 2 ఫీట్ స్టేర్ కేస్ అనేది చాలా ఇరుకుగా ఉండడం జరుగుతుంది. నేనేం చెప్పానంటే, మీకు కావాలంటే ఇదే ప్లాన్ అప్లై చేసుకోండి, స్టేర్ కేస్ వదిలేసేసేయండి, స్టేర్ కేస్ లేకుండా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ అంతా బాగానే ఉండింది. సెప్టిక్ ట్యాంక్ విషయంలో కూడాను మరి కొద్దిగా కాంప్రమైజ్ కావాలండి, మీకు తొందరగా నిండిపోద్ది. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నియర్లీ 2x2 2.5 సంథింగే వచ్చింది, ఎక్కువ ఏం రాలేదు. చాలా చిన్న సెప్టిక్ ట్యాంక్ ఫిట్, లేదంటే 2.5 2.5 వస్తుంది, అంతకంటే ఎక్కువ ఏం రాదు. కాబట్టి మరి ఈ విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వగలిగినట్లయితే ఇదే ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదని కూడా నేను వారితో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థలం తక్కువగా ఉన్నప్పుడు, మన అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాస్తు కంటే మన అవసరాలే ఎక్కువ డామినేట్ చేస్తాయి. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ప్లాన్ కోసం పిలిపించుకుంటారు, ఒక్కోటి 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 మా చేత అన్ని మార్కింగ్ చేస్తూ ఉంటారన్నమాట. మనకి ఒక మంచి ప్లాన్ ఇవ్వాలని చెప్పేసినటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా క్లయింట్ యొక్క ఇష్టాల కోసం
క్లయింట్ ఆయన యొక్క అభిష్టం మేరకు మార్చేటువంటి పరిస్థితులు. అక్కడ నేను ఈ విషయం కూడా చెప్పడం జరిగింది, మీకు ఇంతకంటే ప్లాన్స్ మనం చెక్ చేసినా రావండి, వీటిలో ఏదన్నా చేసుకోండి అని చెప్పేసి. డూప్లెక్స్ మోడల్ ఒకటి, అదేవిధంగా ఈ మామూలు ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ ఒకటి, నాలుగు వైపులా గల్లీలు వదిలిపెట్టి పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ ఒకటి, ఇలాగా మూడు రకాల ప్లాన్లు అనేది ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇచ్చేసేసి మీ ఇష్టం అండి అని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్లానింగ్కి సంబంధించి చిన్న చిన్న స్థలాలు ఉన్నప్పుడు మీరు ఎంత పెద్ద సిద్ధాంతిని పిలిపించినా అవన్నీ సాధ్యపడవు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ సిద్ధాంతి అయినా కూడాను యూట్యూబ్లోనో లేకపోతే సందర్భం వచ్చినప్పుడు చెప్పేటువంటి విషయాలకు సంబంధించి ప్రాక్టికల్గా ఉన్నటువంటి స్థలాన్ని మీకు అనుకూలంగా మలిచి ఆ ప్లాన్ ఇచ్చేదానికి సంబంధించి పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎవరు కూడా ఒప్పుకోరు ఈ విషయాన్ని, నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఖచ్చితంగా ఉన్నటువంటి సైట్ని బట్టి మీకున్న అవసరాలను బట్టి చేసేటువంటి విధానంలో ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తాయి. చిన్న చిన్న సైట్ల వాళ్ళకి ఏదో ఒక మిస్టేక్ వస్తుంది, ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీకు ఏ సమస్య లేకుండా ప్లాన్ ఉండాలి అని అంటే చిన్న చిన్న స్థలాల్లో అవ్వదు. ఒకవేళ ఏ మిస్టేక్ లేకుండా నేను ప్లాన్ ఇచ్చానని చెప్పేసి ఏ సిద్ధాంతం అయినా కాలర్ ఎగరేసుకున్నాడంటే అది మాత్రం కరెక్ట్ కాదనే నేను చెప్తాను. ఎందుకంటే ఆ ప్లాన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంతికి తెలుసు దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉంటాయో. బట్ అయినప్పటికీ నేను మంచి ప్లానే ఇచ్చాను అని చెప్పేసి ఎవరైనా కాలు దగ్గరేసుకున్నారంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఆ ప్లాన్ ఇచ్చినటువంటి అతని మనస్సాక్షికి తెలుస్తుంది ఆ ప్లాన్లో ఎన్ని రకాల మిస్టేక్స్ ఉంటాయో. అదేవిధంగా ఏ సిద్ధాంతి కూడా యూట్యూబ్లో చెప్పాడు కదా అని చెప్పేసి అన్ని విషయాలను ఆయన ఇచ్చేటువంటి ప్లాన్లో ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి రూల్ ఏం లేదు. అట్లాంటి వాటికి సంబంధించి నేను ఎన్నో వీడియోల్లో ప్రీవియస్గా వేరే వేరే ఇతర ఇతర సిద్ధాంతులు ఇచ్చినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది. కాబట్టి ప్రాక్టికల్ కండిషన్స్ వేరు, మీ అవసరాలు వేరు, వాస్తు వేరు, ఇవన్నీ చాలా అంశాలన్నీ కూడాను కలిపి ఇవ్వాలి అని అంటే అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా క్లయింట్ యొక్క ఇష్టం అయిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో మనం మంచి ప్లాన్ ఇవ్వాలన్నా కూడాను అతను ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. లేదంటే మేస్త్రి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదో ఒక రూపంలో ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది. దానివల్ల ప్లాన్ మొత్తం మార్చేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్కి సంబంధించి చిన్న చిన్న సైట్లకు సంబంధించి ఆ ప్లానింగ్ చేసుకునే విధానానికి సంబంధించి సరైనటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. సిద్ధాంతి గారు ఎవరైనా సరే మీకు కొన్ని విషయాలు చెప్పారు అని అంటే వాటిని ఆలోచించి పాటించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఫోర్స్గా ప్లాన్ తీసుకున్నారు అని అంటే తర్వాత మీరు ఆ ప్లాన్ మా దగ్గర తీసుకున్నారని చెప్పేసి ఇంకెవరికో చెప్తూ ఉంటుంటారు. మీరు ఒకవేళ కట్టుకొని నివసిస్తున్నారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు ఈ ప్లాన్ ఎవరు ఇచ్చారయ్యా అంటే ఫలానా సిద్ధాంతి ఇచ్చారు అని చెప్పేసి చెప్తారు. తప్పితే ఈ ప్లాన్ మొత్తం నా అభిష్టం మేరకు తీసుకున్నా అండి, నేను సిద్ధాంతిని ఫోర్స్ చేసి తీసుకున్నా అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఎందుకనంటే ఎంత డిస్కషన్ జరిగినా కూడా చివరికి ఏమవుతుంది అని అంటే సిద్ధాంతి గారు చెప్పినటువంటి అన్ని విషయాలు మర్చిపోతారు, మనకు జరిగినటువంటి చిన్న ఇబ్బంది గుర్తుండిపోతుంది. అంతే తప్పితే ఇక్కడ ఈ ఈ ప్లాన్కి సంబంధించి ఈ స్థలం యజమానికి మనం సుమారుగా నైట్ 2:30 దాకా టైం స్పెండ్ చేసి ఇచ్చినటువంటి ప్లాన్స్ ఇవన్నీ. ఆ ప్లానింగ్ విషయంలో మధ్య మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటుంటాయి. ఇద్దరికి కూడాను ఆ యజమానికి కావచ్చు నాకు కావచ్చు సరైనటువంటి పోలిక రాక, సరైన పొంతన రాక ఆర్గ్యుమెంట్స్ జరిగిన కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి ప్లానింగ్ విషయంలో. కాబట్టి ఏమి గుర్తుండవు ఆ టైంకి. లాస్ట్లోకి వచ్చేసరికి ఇల్లు కట్టాము, వెళ్ళిపోయాము, సిద్ధాంతి ప్లాన్ ఇచ్చాడు కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ సిద్ధాంతిదే అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ఇన్ జనరల్గా ఈ ప్లాన్కి సంబంధించి కాదు, ఇన్ జనరల్గా ఎవరైనా కూడా. అదేవిధంగా పలానా సిద్ధాంతి మోడిఫికేషన్స్ ఇచ్చి వెళ్ళాడు, అయినా కూడాను మాకు బాగలేదు అని చెప్పేసి కొంతమంది ఇలాగా చెప్తున్నాను కదా. మీకున్నటువంటి సిచ్యువేషన్స్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అవి కరెక్టా కాదనేటువంటి క్రాస్ చెక్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఇది ఇలా కరెక్టే అంటున్నారండి, ఇలాగే చేసుకుంటాను అని చెప్పేసి అడిగేటట్లయితే మమ్మల్ని మళ్ళీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకోండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, మోడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు, ఏ ఇతర అంశాలైనా సరే వాటిని మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి.
తర్వాత ఇంటి ప్లాన్ విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఖచ్చితంగా సిద్ధాంతి విషయంలో అయితే మాత్రం ఉండదు, అది ఇంటి యజమాని చేతుల్లో మాత్రమే ఉంటుంది. చాలామంది ఏమంటుంటారంటే, సిద్ధాంతి ప్లాన్ ఇచ్చిపోయాడు, సిద్ధాంతి ప్లాన్ ఇచ్చిపోయాడు అని చెప్పేసి చెప్తుంటారు. కానీ అక్కడ ఆ ప్లాన్ అలాగా చేసేది మీరే. రీసెంట్ టైమ్స్లో నేను ఒక విజిటింగ్కి వెళ్ళడం జరిగింది గుంటూరులో. హౌస్కు సంబంధించి వారికి కావాల్సినటువంటి విషయాలు చెప్పేశారు, ఆయన దానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ ఇచ్చేసేసాడు. ముందుగా కొన్ని విషయాలు ఆ సిద్ధాంతి గారు వాళ్ళకి చెప్పారంట, అయినప్పటికీ వాళ్ళు వినలేదు. లేదండి ఇక్కడైతే కాదండి, ఈ అరేంజ్మెంట్ ఇక్కడైతే కాదు, పలానా అరేంజ్మెంట్ ఇక్కడైతే కాదు అని చెప్పేసి ఏయో చెప్పేసేసి ఒక ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్షన్ లెవెల్లోకి వచ్చేసింది. 2 ఫ్లోర్లు స్లాబ్ కూడా అయిపోయింది. ఈ 2 ఫ్లోర్లు స్లాబ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏయో సందేహాలు ఉండి మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత అవన్నీ స్ట్రక్చరల్గా చూసి, 2 ఫ్లోర్లు స్లాబ్ అయిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అయిపోయింది దాదాపుగా అని చెప్పేసి చూసి, ద్వారాలు ఇవన్నీ మార్చే సందర్భాలు, ఇవి ఇక్కడ మార్చుకోవాలండి అంటే అప్పుడు చెప్తున్నారు ఆయన, పలానా సిద్ధాంతి ముందు మాకు చెప్పారండి, ఇక్కడ లోకల్లో ఉండే సిద్ధాంతి, మేము అప్పుడు పెట్టుకోలేదండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ప్లాన్ అంతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఉన్న సైట్ తక్కువ, వాళ్ళ సైట్ వచ్చేసరికి 25 వెడల్పు 35 పొడవు, అంతే 35 పొడవు. అంత చిన్న సైట్లో అన్నీ కావాలి అని అంటే మరి ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. కాబట్టి ప్లానింగ్ అంతా కూడాను ఇంటి యజమాని చేతుల్లోనే ఉంటుంది, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంటి మేస్త్రులు, ఆ ఇల్లు కట్టడానికి వచ్చిన మేస్త్రి చేతిలో ఉంటుంది. మనం మంచి ప్లాన్ ఇచ్చి వెళ్తాము, కానీ ఆ ప్లాన్లో మొత్తం చేర్పులు మార్పులు చేసేస్తాడు మేస్త్రి. లేదండి భలే వాళ్ళు ఇక్కడ ఇది ఎవరు బెటరు, పలాన చోట ఇది ఎవరు బెటరు, మన ఏరియాలో ఇది ఇలా ఉండదు అని చెప్పేసి ప్లాన్ మార్చేస్తారు. తర్వాత ఎప్పుడో వెళ్ళినప్పుడు చూసుకుంటే మనం ఇచ్చిన ప్లాన్ ఉండదు అక్కడ, ఇంకేదో ప్లాన్ ఉంటుంది కన్స్ట్రక్షన్లో. కాబట్టి ఆ ప్లాన్ విషయం అనేది ఖచ్చితంగా సరైనటువంటి ప్లాన్ తీసుకోవడం అనేది ఇంటి యజమాని చేతిలోనే ఉంటుంది. ఒక సిద్ధాంతిని మీరు బిలీవ్ చేసి ఆ సిద్ధాంతి ఇచ్చినటువంటి ప్లాన్ మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు గట్టిగా బలంగా ఉండండి, ప్లాన్ ముందుకు వెళ్ళిపోతుంది. ఎవరు మీకు ఏమన్నా కూడాను మీరు గట్టిగా నిలబడగలిగినట్లయితే మాత్రం, స్టడీగా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళే కడతారు మేస్త్రులు, ఎందుకు కట్టరు? అతను కాకపోతే ఇంకొక మేస్త్రి కడతారండి. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి, రీసెంట్ టైమ్స్లో కూడా మనం వచ్చినటువంటి ఒక మాడిఫికేషన్స్కి సంబంధించి మనం సెప్టిక్ ట్యాంకు, బాత్రూమ్లు ఇవన్నీ మార్చమని చెప్పాము. అదేవిధంగా బాత్రూంలో కమోడు ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా చెప్పాము. అవన్నీ జనరల్ వాస్తుకి విరుద్ధంగా ఉండడం చేత ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చినటువంటి మేస్త్రి ఇది నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయాడు. మొదటగా పని స్టార్ట్ చేశాడు, కొంత డబ్బులు తీసుకున్నాడు, తర్వాత ఏమంటాడు సిద్ధాంతి మీకు సరిగ్గా చెప్పలేదు అందుకనే ఇల్లు కన్స్ట్రక్షన్ మీకు మాడిఫికేషన్స్ అంతా ఆగిపోయినాయి మీకు అని చెప్పేసి ఆపేసేసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే రాడు. తర్వాత మళ్ళీ ఇంకొక మేస్త్రితో మాట్లాడి పిలిపించుకొని మనం చెప్పినటువంటి విషయాలను వాళ్ళన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఆయనకు చేసేటువంటి వృత్తిలో నష్టం వచ్చేది, ఈ సంవత్సరం మాడిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత నష్టం 50% తగ్గింది. కాబట్టి మాడిఫికేషన్స్ అయినా, ఇంటి ప్లాన్ అయినా, ఇంకోటైనా ఇంకోటైనా ఇంటి యజమాని చేతిలో ఉంటుంది. ఇంటి యజమాని బలంగా ఉంటే ఖచ్చితంగా అది ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ప్లాన్స్ విషయానికి సంబంధించి, మాడిఫికేషన్స్కి సంబంధించి, ఈ వీటిని పాటించే పద్ధతులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి క్లారిటీ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని విషయాలు మీకు తెలిసినప్పటికీ కూడా శాస్త్రబద్ధంగా పాటించదగిన విధంగా ఉండేగా ఏవైతే ఉంటాయో, ప్రస్తుత కాలమాన పరిస్థితులకి ఏవైతే దగ్గరగా ఉంటాయో, ఏవైతే చేయగలమో, మనకి బుక్స్లోనో లేకపోతే ఓల్డెన్ డేస్ సంబంధించో లేకపోతే భవిష్యత్తుకు సంబంధించో ఇట్లాగా కొన్ని విషయాలు కొంతమంది చెప్తుంటారు, ఇలాగనే ఉంటుంది, అలాగ ఉంటుంది, అలాగ చేసుకుంటేనే మంచిది, కానీ మనకున్నటువంటి సైట్కి అది ఎంతవరకు పాటించగలం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. తర్వాత మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది చెప్తుంటారు బాత్రూము మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఉండకూడదని,
మన మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి బాత్రూమ్ల ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది. నైరుతిలోకి వచ్చేసరికి డ్రెస్సింగ్ రూమ్స్ ఇవ్వడం జరిగింది కొన్ని ప్లాంట్స్కి సంబంధించి. అలాగే ఇచ్చినప్పుడు నైరుతి గతి చిన్నదైపోయిందని చెప్పేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంటారు కొంతమంది. కాబట్టి ఈ ఏవైనా సరే ఇప్పుడు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం ఇచ్చేటప్పుడు ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని చెక్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఊరికి అలాగ ఇచ్చేయం కదా ప్లాన్స్. ఇప్పుడు మీరు కూడా ఎంతో కొంత ఎడ్యుకేట్ అయితేనే మమ్మల్ని పిలుస్తారు కదా, యూట్యూబ్లో చూసి పిలిపించుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఎంతో కొంతమంది వీడియోలు చూసి కొంత అవగాహన తెచ్చుకొని ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఎంతో కొంత పరిశీలన చేసిన తర్వాతే పిలిపిస్తారు. ఊర్లో ఉండే సిద్ధాంతిని పిలిపించుకునే వాళ్ళైతే జనరల్గా వాళ్ళకి ఇవన్నీ ఏ విషయాలు తెలీదు, వాస్తుకు సంబంధించి ఎన్ని రకాలుగా జనాలు పాటిస్తున్నారు, ఎన్ని రకాలుగా సిద్ధాంతులు చెప్తున్నారు ఇట్లాంటి విషయాలు ఏం తెలియదు. కానీ యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో సిద్ధాంతిని ఎవరైనా అప్రోచ్ అయ్యారు అని అంటే 100% ఆ వ్యక్తికి చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది వాస్తుకు సంబంధించి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ని చూసుకుంటుంటారు కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళందరూ చూసేసి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఏది పాటించాలనేటువంటి సందిగ్ధంలో కూడా పడిపోతుంటారు కొంతమంది. కాబట్టి పిలిపించుకున్నటువంటి సిద్ధాంతి గారు ఏవైతే విషయాలు చెప్తారో అవి శాస్త్రబద్ధంగా ఆచరణీయంగా ఏవైతే ఉంటాయో, ప్రస్తుత పరిస్థితులకి దగ్గరగా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరే చూసుకొని చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకొని సరైనటువంటి ప్లాను సరైనటువంటి మోడిఫికేషన్స్ తీసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.